In. Mike. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మా యువతను చూస్తున్నా, చాలా జోరుగా ఉన్నారు, హుషారుగా ఉన్నారు. గౌరవనీయులు, పవర్ స్టార్ మిత్రులు, మీరు అభిమానించే నాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు నటసింహ బాలకృష్ణ గారు, తెలుగుదేశం జనసేన వేదిక పైన అగ్రనాయకత్వం అంతా ఉన్నారు. ఆ నాయకత్వానికి నా ముందర మిమ్మల్ని చూస్తా ఉంటే కొండనైనా బద్దలు చేస్తామనే ధైర్యం ఇచ్చినటువంటి తెలుగుదేశం జనసేన సైనికులందరికీ అభినందనలు, శుభాభినందనలు. తెలుగు జన విజయకేతనం జెండా సభ ఇది. ఈరోజు 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 తాడేపల్లి గూడెం చరిత్ర తిరగరాసే రోజు ఈ రోజని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, అవునా కాదా ఆడబిడ్డలోని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రాన్ని తమ్ముళ్ళు మనం ఇక్కడ మాహాడుకునేది బయట కూడా చూపించాలి. నాకు ఎదురుగా ఉండే అందరూ మీ జెండాలు దించాలి. తెలుగుదేశం జనసేన జెండాలు దించి మీటింగ్ అవుతానే మళ్ళా ఎగరేద్దాం. కొంచెం దించండి, లేకుండా మడిచిపెట్టుకోండి. బ్యానర్ కూడా తమ్ముడు, బ్యానర్ కూడా భీమవరం బ్యానర్ కూడా. నువ్వు సంసిద్ధం నాకు తెలుసు, బ్యానర్ కూడా దించండి. దయచేసి క్రమశిక్షణ కలిగిన మా తమ్ముళ్ళు, యువత, మనం పోరాడవలసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలున్నారు, దొంగల పైన పోరాడుతున్నాం. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది. ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చబోతుంది. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ తాడేపల్లి గూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సభ స్పందన శుభ సూచకం. త్వరలో రాష్ట్రానికి మళ్ళీ నవోదయం అది జరుగుతుంది. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే రెండు పార్టీలు కలిసి బరిలో దిగాయి. మేము చేతులు కలిపింది మా కోసం కాదు, మా పార్టీల అధికారం కోసరం కాదు, నా కోసమో పవన్ కళ్యాణ్ గారికి అధికారం కోసరం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మేము చేతులు కలిపింది రాష్ట్రం కోసరం, 5 కోట్ల భవిష్యత్తు కోసరం. ఇక్కడుండే యువత, విద్యార్థులు, పుట్టిన బిడ్డల కోసరం, పుట్టబోయే బిడ్డల కోసరం, వారి భవిష్యత్తు కోసరం మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి చేతులు కలిపాం.
హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని తిరిగి బతికించడానికి మేము చేతులు కలిపాం. దెబ్బతిన్న రైతాంగం కోసరం, మీ బిడ్డల ఉద్యోగాల కోసరం కలిసి బరిలో దిగాం. ప్రభుత్వ బాధలతో చిత్రమవుతున్న పేదవాడిని కాపాడడానికి ఇద్దరం కలిసి అడుగేస్తున్నాం. మా పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసరం, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసరం నేను అడుగుతున్నా. తెలుగు వారికి రోషం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మాకు రోషం ఉంది, సత్తా చూపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ఒక వ్యక్తి అహంకారం వల్ల జరిగిన నష్టాన్ని ఒక సీనియర్ నేతగా నేను చూస్తూ ఊరుకొండలేను. అదే సమయంలో ప్రశ్నించే ఎదిరించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ కూడా మౌనంగా ఉండలేరని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు, జనం కోరుకున్న పొత్తు, రాష్ట్రంలో వెలుగు నింపే పొత్తు. అవునంటే గట్టిగా ఆమోదం తెలియజేయండి. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మాతో చేతులు కలపండి, మాతో అడుగుయండని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్ర పరిస్థితి అందరం అర్థం చేసుకోవాలి. 2014 గతాన్ని ఒకసారి నెమరు వేసుకుని భవిష్యత్తుకు నాంది పలకాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. 2014 ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే విభజన జరిగింది, హేతుబద్ధత లేదు. కానీ ఆ రోజు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందే ఇప్పుడు నేను పోటీ చేయడం కాదు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వానికి సమర్థిస్తామని స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి మేము అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం, ప్రతి క్షణం రాష్ట్రం కోసం ఆలోచించాం. నాడు మీరిచ్చిన అధికారంతో ఆర్థిక కష్టాలున్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రం, అవన్నీ కూడా అంచెలంచెలుగా ఏం చేయాలని ఆలోచించాం. అయితే ప్రజలందరూ కూడా ఒక షాక్ లో ఉన్నారు. విభజన జరిగింది, హైదరాబాద్ నగరం పోయింది, మాకు పింఛన్లైనా ఇవ్వగలుగుతారా, రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందా అని ఆలోచించే సమయంలో ఆ రోజు అనేక కార్యక్రమాలు చేశాం. ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి, యువత ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు తమ్ముళ్లకు ఉంది, అది ఆంధ్రప్రదేశ్ సొంతం అని యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే కాదు, సమర్థవంతమైన ప్రజలున్నారు, పోలవరం లాంటి నదులున్నాయి, ఇంకో పక్క సముద్ర తీరం ఉంది, బంగారు పండించే భూములున్నాయి, పండే భూములున్నాయి. అన్నదాతగా అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ పేరు వచ్చిందంటే గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాలే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో మేము ముందుకు పోయాం. ఆ రోజు 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అమరావతి హైదరాబాద్ కంటే మిన్నగా ఒక రాజధాని ఉండాలని, ప్రపంచమే గుర్తించే విధంగా చేయాలని ఆ రోజు రూపకల్పన చేశాం. పోలవరం పూర్తి చేసి రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఒక ఉన్నతమైన సంకల్పంతో ముందుకు పోయాం. కానీ మీరు చూస్తే కేంద్రం నుంచి 11 విద్యా సంస్థల్ని ఐఐటి కానీ ఐఐఎం కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చాం. అదే మారుగా ఆ రోజు మీరు చూస్తే ఢిల్లీ కలితే రాష్ట్రం కోసం వెళ్ళాం, ప్రాజెక్టుల కోసం వెళ్ళాం. ఆ రోజు అనేక విషయాల్లో సాధించుకొని తిరిగి వచ్చాం. ప్రపంచమంతా తిరిగి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం, 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తామంటే ఇవన్నీ కూడా ఇటుక ఇటుక పేర్చి కట్టినటువంటి సౌధాన్ని జగన్ వచ్చి ఒక గొడ్డలి పెట్టుతో మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఇక్కడ మీరున్నారు, ఈరోజు రాష్ట్రంలో ఒక సైకో పాలన ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంది అంటే చేలు పైకెత్తండి.